Here is Scalar School of Technology. Vision Pro on 3D printers, 3D printer 2. ఇలా ఖాళీ ఖాళీ క్లాసులు మీరేం చూస్తారు? మా ఇంజనీరింగ్ కాలేజ్ ఇలా ఉంటుంటే రోజుకో వీడియో చేసి పడేసేవాడిని నేను. అండ్ ప్రౌడ్ టు బీ ఎట్ స్కేలర్. ఇప్పుడు అది కదా చూసుకున్నాం ఎంట్రీ. ఇప్పుడు ఇలా క్లాస్, ఇదంతా క్లాస్. మనకు తెలిసిందే డోర్స్ ఇవన్నీ. స్టూడెంట్స్ కెన్ సిట్ హియర్, స్టూడెంట్స్ కెన్ కోడ్ హియర్, లైక్ కనెక్ట్ ద ల్యాప్టాప్ దేర్, దే కనెక్ట్ విత్ ద టీవీ, దే వర్క్ ఆన్ ప్రాజెక్ట్స్, దే డూ లాట్ ఆఫ్ డిఫరెంట్ క్రేజీ స్టఫ్. సక్సెస్ఫుల్ టెక్ కెరియర్. అటు సైడ్ లైట్లు కూడా ఇస్తారా? లైక్ దిస్ ఇస్ అనదర్ ప్లేస్. దిస్ ఇస్ క్రేజీ. లైక్ స్టూడెంట్స్, ఇఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ సైడ్ గెట్ బోర్డ్, దిల్ కమ్ ఫ్రమ్ దేర్, దిల్ కమ్ హియర్ అండ్ దిల్ వర్క్ ఆన్ దిస్ ప్లేసెస్. సి సి సి, దిస్ ఇస్ కాల్డ్ ఏరియా ఆఫ్ లాజిక్. వాట్ డూ మీన్ బై ఏరియా ఆఫ్ లాజిక్? ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ స్కేలరైట్స్. అండర్స్టాండ్? ఇప్పటివరకు మనం చూసిందంతా జస్ట్ చిన్న పార్ట్ మాత్రమే. ఇప్పుడు అసలైనది, దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఇన్నోవేషన్ ల్యాబ్ 2.0. మైండ్ బ్లాక్ అయిపోతుంది మీ అందరికీ. సో లెట్స్ గో టు ఇన్నోవేషన్ ల్యాబ్ 2.0 ఇన్స్టెంట్లీ, దెన్ వీ విల్ గో టు ద స్పోర్ట్స్. లెట్స్ గో. సో దేర్ ఇస్ ఇన్నోవేషన్ ల్యాబ్ 2.0. లెట్స్ గో. సో ఇదే మన ఇన్నోవేషన్ ల్యాబ్. ఈ సైడ్ మనకి కొంచెం ఫ్యాకల్టీస్కి రూమ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ల్యాబ్ 1, ఇది రోబోటిక్స్ ల్యాబ్. అండ్ ఇక్కడ మనకి రోబోటిక్స్ రిలేటెడ్ అన్ని డెవలప్ అవుతాయి, స్టూడెంట్స్ దగ్గర డెవలప్ చేస్తారు. ఇది ల్యాబ్ 2, దట్ ఈస్ డ్రోన్ ల్యాబ్. డ్రోన్స్ కూడా ఉంటాయి, ఆల్రెడీ స్టూడెంట్ బిల్డ్ చేశారు ఫస్ట్ ఇయర్లోనే డ్రోన్ అనేది. అండ్ ఇది మ్యాక్ ల్యాబ్. ఇక్కడ వస్తేప్పటికీ విజన్ ప్రో మీద యాప్స్ అనేవి డెవలప్ చేస్తారు, అవి కూడా ఆల్రెడీ చేస్తున్నారు, స్క్రీన్ మీద కనబడుతుంటాయి. ఇది వస్తేప్పటికీ AML ల్యాబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్. వస్తేప్పటికి ల్యాబ్ 5 అనమాట. అలా స్టూడెంట్స్ యూస్ చేసుకోవచ్చు ఫర్ ఎనీ పర్పస్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎంత కంఫర్టబుల్ కూర్చోడానికి, మొత్తం అంతా స్పేస్ ఎంత బాగా క్రియేట్ చేస్తున్నారు. ఫ్యూచరిస్టిక్ కాలేజ్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇదే అని చెప్పొచ్చు మనం. సో ఇది ఒకటే చూసారా? ఇంకా ఉంది, చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు మీకు అసలైంది. సో ఎక్కువ లేచగానే మనం కూడా వెళ్ళిపోదాం. ఇదిగోండి, సో ఇక్కడే మన స్టూడెంట్స్ అనేవాళ్ళు మొత్తం డే స్పెండ్ చేస్తారు. స్టడీ రూమ్ అనుకోవచ్చు దీన్ని. బయట చూసుకోవచ్చు న్యాచురల్ లైట్, పక్కనే సాఫ్ట్వేర్ కంపెనీస్, రైట్? బట్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్నోవేషన్ ల్యాబ్. దట్ ఈస్ లైక్ థర్డ్ క్లాస్ రూమ్ ఫర్ ద నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్. ఐ గెస్ దట్ ఈస్ ద ఫోర్త్ క్లాస్ రూమ్ ఫర్ ద నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్. దిస్ ఆల్ ఆర్ సర్ప్రైజ్ ఫర్ యూ. క్లాస్ రూమ్ అంతా చూస్తారు మీరు. క్యాంపస్ చిన్నది ఎవడైతే అనుకున్నాడో వాడు ఇంకా ఏం చేయలేము వాడికి. సో నౌ లెట్ అస్ షో యూ ద గ్రౌండ్ దట్ ఈస్ బీయింగ్ బిల్డ్. సో ఇది కదా మన క్యాంపస్. అలా మనం వచ్చి ఇలా వెళ్ళామనుకో, ఇక్కడ బస్సు ఉంటాయి, అక్కడ బాస్కెట్బాల్ ఉంటుంది. హియర్ ఇస్ అవర్ స్పోర్ట్స్. స్టూడెంట్స్ ఆల్రెడీ ఆడుకుంటున్నారు. సో ఇప్పటి వరకు అయితే లేదు, బట్ ఇట్స్ ద పార్ట్ ఆఫ్ న్యూ క్యాంపస్ అనుకోవచ్చు మీరు. స్టూడెంట్స్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ అనమాట. రోజు సాయంత్రం అయిపోతే ఎక్కడికి వచ్చి ఆడుకుంటారు. అండ్ ఆ సైడ్ మనకి అలానే షటిల్ కూడా ఉన్నాయి. ఇక్కడికి కూడా వస్తారు స్టూడెంట్స్, షటిల్ ఆడుకుంటారు, సర్లు కూడా ఆడతారు. అండ్ అలానే మనకి లెఫ్ట్ సైడ్ ఆ బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉందన్నమాట. ఇవన్నీ నాకు ఎలా తెలుస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటుంటారు మీరు. ఐ వర్క్ హియర్, ఐ వర్క్ అట్ దిస్ సూపర్ డూపర్ ప్లేస్. మీకు చదువుకోవడానికి ఎంత బాగుంటుందో, వర్క్ చేసుకోవడానికి కూడా సూపర్ ఉంటుంది. మీకు నమ్మరు మీరు, ఇలా చెప్తే మీరు నమ్మరు. ప్రమోషన్ తక్కువ తోటకురా అని చెప్పేసి అనుకుంటుంటారు. ఇంకా అలా చేస్తే నేనేం చేయలేను. లెట్స్ గో. కానీ క్యాఫెటేరియా అయితే మాత్రం సూపర్ ఉంటుంది, పదం చూపిస్తాను మీకు. ఫస్ట్ లిఫ్ట్లో వెళ్ళొచ్చు, నెక్స్ట్ స్టేర్స్ కూడా తీసుకోవచ్చు. లెట్స్ గో ఫస్ట్ స్టేర్స్. ఇక్కడ మొత్తం అన్ని ఫెసిలిటీస్ అనేవి ఉంటాయన్నమాట. ఒకవేళ ఫర్ సపోజ్ స్టూడెంట్స్ వచ్చి మ్యూజిక్ పాడాలనుకుంటే ఇక్కడ స్టేజ్ అనేది ఉంటుంది. అండ్ అలానే క్లాత్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఉంటాయి, లాకర్స్ ఉంటాయి. పక్కన మొత్తం ఫుడ్, క్యాఫెటేరియా, మీకు బర్గర్స్ కావాలా, పిజ్జాస్ కావాలా, ఏం కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఇక్కడ స్టూడెంట్స్ వచ్చి టైం పాస్ చేయొచ్చు. అండ్ ఇట్స్ ఓన్లీ ఫర్ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. మళ్ళీ చెప్తున్నా, ఇదిగోండి స్టూడెంట్స్ అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, రైట్?
మొత్తం క్యాంపస్ చూపించేశారు. ఎప్పుడు చూపిద్దామా, ఎప్పుడు చూపిద్దామా, ఎప్పుడు చేద్దామా బ్లాగ్ అని చెప్పేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. యా, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆర్ క్యాంపస్. ఇంకా మంచి మంచి వీడియోస్ అవన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. ఒక స్టూడెంట్ లైఫ్లో కాలేజ్ అనేది చాలా మేజర్ డెసిషన్ అనేది ప్లే చేస్తుంది, రైట్ ఆర్ నో? సో అలాంటిది ఒక ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్, పెద్దదంటే నాట్ మేబీ నాట్ ఇన్ సైజ్ బట్ ఎక్కడ చూసినా కూడా స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. అలాంటప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది, మేము దీన్ని నమ్మొచ్చా లేదా, అసలు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, డిగ్రీ ఏంటి, హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి, బెంగళూరులో ఉంటుంది, ఇలాంటి దగ్గరికి మా బాబుని కానీ పాపని కానీ పంపిస్తే పాడైపోతాడేమో, సరిగ్గా చేయగలడా లేదా, వీళ్ళు చదివిపిస్తారా లేదా, ఫైనల్గా మనకు ఒక ప్లేస్మెంట్ అనేది వస్తుందా లేదా. సో ఇలాంటి ఒక డౌట్స్ అనేవి ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది. సో ఈ డౌట్స్ అనేవి ఒకవేళ ఫర్ సపోజ్ మీరు స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ మీద ఉంటే ఆ డౌట్స్ అనేవి క్లియర్ చేయడానికే నేను ఈ వీడియో స్పెషల్గా చేస్తున్నాను. సో మీ అందరికీ ఒకవేళ తెలియకపోతే నేను రీసెంట్గానే నా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకొని స్కేలర్లోనే జాబ్ అనేది నాకు వచ్చింది. సో ఇలాంటప్పుడు మీరు అనుకోవద్దు వీడు ఇక్కడ చేస్తున్నాడు కాబట్టి వీడు గొప్పలే చెప్పుకుంటాడు అని చెప్పేసి, అలా ఏమనుకోవద్దు. ఆనెస్ట్గా ఒక్కొక్క పాయింట్ నేను ఇక్కడ స్టూడెంట్స్తో ఆల్మోస్ట్ 4 మంత్స్ అయిపోతుంది ఇప్పటితో. సో చాలా తెలుసుకున్నాను, చాలా స్పెషల్గా అనిపించింది నాకు ఈ కాలేజ్ అయితే. నేను కాలేజ్ గురించి ఏదో బ్యాడ్ ఒపీనియన్స్ అవి ఉండుంటే ఈ వీడియోయే చేయకపోతున్నాను. బట్ చూసుకోండి, ఇక్కడ సరౌండింగ్స్ అవి చూసుకోండి, నేను ఒక ఫ్యాన్ మేడ్ వీడియోలాగా చేశాను, రైట్? దీని ఇంట్రో కూడా సమ్వాట్ మీకు ఆ ఫీల్ వచ్చి ఉంటుంది, రైట్? నా మాటలు కానీ నా ప్రతి ఒక్కటి. సో ఇప్పుడు కూడా మీకు అదే ఫీల్డ్లోనే ఉంటుంది, ఎందుకంటే నేను నిజంగా ఇక్కడ ఏవైతే జరుగుతున్నాయో, ఇక్కడ ఏవైతే స్టూడెంట్స్కి చేపిస్తున్నారో అవన్నీ నేను ఫీల్ అవుతున్నాను. అరే సూపర్ ఉంది, ఇవన్నీ మా కాలేజ్లో యాజ్ అ ఇంజనీర్ ఆర్ కాలేజ్ స్టూడెంట్కి ఇలాంటి ఫీచర్స్ అనేవి ఇస్తే ఎన్ని చేయొచ్చరా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇప్పుడు, రైట్? సో అందుకే ఒక్కొక్క పాయింట్ వైజ్ మనం డిస్కస్ చేసేద్దాం స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి. సో స్టార్ట్ చేద్దాం విత్ ద ఫస్ట్ పాయింట్, అదేంటంటే ప్లేస్మెంట్స్ కదా, అదే మనకి కావాల్సింది. మనం మన బాబుని కానీ మన పాపని కానీ ఒక కాలేజ్కి ఇంత దూరం బెంగళూరుకి పంపిస్తున్నాము అంటే మనకి ఏముంటుంది లోపల, మనకి ఏం కావాలి అట్ ద ఎండ్? మా బాబుకి పాపకి మంచి కెరియర్ రావాలి అని చెప్పేసి. సో ప్లేస్మెంట్స్ కోసమే కదా పంపిస్తున్నాం. సో మిగిలిన వాటిలన్నిటి గురించి డిస్కస్ చేయడం ఎందుకు, ప్లేస్మెంట్స్ నుంచి మొదలు పెడతాం. సో ప్లేస్మెంట్స్ వస్తప్పటికీ చూడండి, నేను అలాగైతే చెప్పాను ఆల్రెడీ డిగ్రీ చేస్తున్నాను, ఈసీఈ డిగ్రీ చేస్తున్నాను. సో ఈసీఈ డిగ్రీ చేస్తున్నా నాకు నా డిగ్రీ అనేది అస్సలు ఉపయోగమే పడలేదు, నాకు నా కాలేజ్లో చెప్పింది అస్సలు ఉపయోగం పడలేదు. నా ఛానల్లో వీడియోస్ని మీరు చూస్తే ప్రతి చోట నేను మాట్లాడేది స్కిల్స్ స్కిల్స్ స్కిల్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్స్, స్కిల్స్, ఇవి ఉంటే మాత్రమే మీకు అట్ ద ఎండ్ ఒక ప్లేస్మెంట్ అనేది వస్తుంది అని చెప్పేసి నేను ప్రతి ఒక్క చోట చెప్తూనే ఉన్నాను. సో ఇదే కాన్ఫిడెన్స్ ఒక స్టూడెంట్కి ఎప్పుడైతే వస్తుందో వాడు కూడా కాన్ఫిడెంట్గా చెప్పగలడు, అరే నేను ఇవన్నీ నేర్చుకుని ఉన్నాను, ఇవే గూగుల్లో వీటిల్లో ఇంటర్వ్యూల్లో అడుగుతారు. సో ఇలాంటప్పుడు నాకు ఇవన్నీ వచ్చంటే నాకు ఇంటర్వ్యూలో ఎవడ అవుతాడు, ఇంటర్వ్యూలో లేకపోయినా ఎక్కడ ఒక దగ్గర నాకు జాబ్ వచ్చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ స్టూడెంట్కి. సో ఇక్కడ ఈ కాన్ఫిడెన్స్ అనేది నేను ఆల్రెడీ చూస్తున్నా చాలామంది స్టూడెంట్స్లో ఉంది, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఆల్రెడీ 9 మంత్స్, జస్ట్ ఇన్ 9 మంత్స్ నేను ఏవైతే డేటా స్ట్రక్చర్ అల్గోరిథం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, సో అది జాబ్కి చాలా ఉపయోగం, అవన్నీ ఆల్రెడీ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో ఇవన్నీ వీళ్ళకి జస్ట్ ఫస్ట్ స్టెప్, వీళ్ళకి ఫస్ట్ ఇయర్లోనే ఇవన్నీ అవగొట్టేస్తారు. స్కిల్స్ అయిపోయాయి, స్కిల్స్లో ఏవైతే వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ అవ్వచ్చు, లేదా డేటా స్ట్రక్చర్ అవ్వచ్చు, జాబ్కి కావాల్సిన ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ప్రతి ఒక్కటి వీళ్ళు నేర్పించేస్తారు ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్. సో ఫస్ట్ ఇయర్లో స్కిల్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దీంతోపాటే స్టూడెంట్స్ అనేవాళ్ళు నేర్చుకుంటారు, ఇన్ క్లాస్ నేర్చుకుంటారు కదా. సో మిగిలిన టైం ఉంటుంది కదా హాస్టల్లో, ఈ స్టూడెంట్స్ ఏంటంటే వీళ్ళు నేర్చుకుంటున్నవి వాళ్ళంతా వాళ్ళే ఆల్మోస్ట్ చాలామంది ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు. అండ్ ప్రాజెక్ట్స్ ఎలా జరుగుతాయి అంటే ఇక్కడ ఒక సార్ ఉంటారు సాయి సార్ అని చెప్పేసి, ఆ సార్ ఏమో వీళ్ళందరికీ ప్రాజెక్ట్స్ అనేవి ఓకే మేము సెలెక్ట్ చేస్తాము, కాంపిటీషన్ పెడతాము, వాళ్ళకు ప్రాజెక్ట్స్ అనేవి వస్తాయన్నమాట, మేబీ ఫ్రమ్ అదర్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి. సో అవన్నీ ఏం చేస్తారంటే స్టూడెంట్స్ చేత చేపిస్తారు. ఎగ్జాంపుల్ చెప్పనా మీకు, భాషిణి ప్రాజెక్ట్ ఏదైతే మనం చూసుంటారు ఆల్రెడీ వీడియో, నరేంద్ర మోడీ హిందీలో మాట్లాడుతుంటే జనాలు అందరూ తమిళ్లో వింటుంటారు, రైట్? సో ట్రాన్స్లేషన్ అవుతుంది. సో దాంట్లో కూడా ఈ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇన్ జస్ట్ ఫస్ట్ ఇయర్లోనే పార్ట్ అయి ఉన్నారు, పార్ట్ ఏంటి బిల్డ్ చేశారు ఆ భాషిణి ఏదైతే ఉంటుందో దానికి ఒక వెబ్ ఎక్స్టెన్షన్ అనేది బిల్డ్ చేశారు. సో దేవర్ పార్ట్ ఆఫ్ ఇట్, ఎలా? బికాస్ ఆఫ్ ద నెట్వర్క్, బికాస్ ఆఫ్ ద బ్రాండ్ స్కేలర్. స్కేలర్ అనే బ్రాండ్కి చాలా నెట్వర్క్ అనేది ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే కమ్యూనిటీ ఉందో స్కేలర్ యాజ్ అ బ్రాండ్కి ఉందో, రైట్? స్కేలర్ ఇండియాలోనూ ఆల్మోస్ట్ ఇండియా ఏంటి గ్లోబల్లీ సెకండ్ ర్యాంకింగ్లో ర్యాంక్ అయింది. సో ఇలాంటప్పుడు ఇంత డెప్త్గా ఎందుకు చెప్తున్నానంటే మీకు ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి, రైట్? నేను ఇవన్నీ చూస్తున్నాను, ఇక్కడ ఉండి చూస్తున్నాను. అండ్ ఇది ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, నెక్స్ట్ చెప్తున్నా వినండి. జోలో అని చెప్పేసి పీజీ అంటే హాస్టల్స్ ఇవన్నీ అకామిడేషన్ అవన్నీ చూసుకుంటుంది అనమాట ఇన్ బెంగళూరు. సో వాళ్ళ యాప్కి ఒక ఫీచర్ కావాలంటే
వాళ్ళు స్కేలర్కి రీచ్ అవుట్ అయ్యారు. స్కేలర్ ఏం చేశారు, ఇంటర్నల్గా స్టూడెంట్స్కి అడిగారు ఎవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఏంటి, కాంపిటీషన్ పెట్టి సెలెక్షన్ చేసుకొని వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళంతా వాళ్ళే స్టూడెంట్సే అతను చేయించారు, స్టూడెంట్స్ని నేర్చుకొని మొత్తం అంతా చేసి అట్ ద ఎండ్ ప్రోడక్ట్ ఇచ్చేశారు. అయిపోయింది కూడా. ఇవన్నీ వీడియోస్ కూడా మన స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఛానల్లో వస్తాయి, అవి కూడా చూడండి. దీని తర్వాత మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, 40+, అంటే 25% ప్లస్ అందరూ తెలుగు వాళ్ళే. ఇక్కడ కల్చర్ బాగుంటుంది, ప్రతి ఒక్కటి బాగుంటుంది, స్కిల్స్ బాగా నేర్పిస్తారు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఏవైతే నేర్చుకున్నారో అవన్నీ బిల్డ్ చేస్తారు, తయారు చేస్తారు మీకోసం, దానికోసం కదా ఇదంతా ల్యాబ్. ఇది జస్ట్ స్టడీ రూమ్. అండ్ ఇక్కడ దీంతో మన ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ క్లియర్ అయిపోయింది కదా, ప్లేస్మెంట్స్ స్కిల్స్ అనేవి నేర్పిస్తున్నారు, ఏవైతే అవసరం అవి నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఎవరు నేర్పిస్తున్నారు? సో ఇక్కడ నేర్పించడానికి కూడా ఇండస్ట్రీలో ఎవరైతే పనిచేస్తున్నారో, ఇక్కడ నేను ఫ్రాంక్గా చెప్పేస్తున్నా, నేను చూస్తున్నా కదా సితిత్ సార్ అని చెప్పేసి ఒక సార్ ఉన్నారు, అతనితో కూడా ఒక వీడియో అనేది చేశాను. సో అతని గురించి మొత్తం అంతా తెలుసు. సో అతను ఇది క్రోర్స్లో ప్యాకేజెస్ వదులుకొని ఇక్కడికి వచ్చారు. సో చూసుకోండి, ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరైతే ఆల్రెడీ చాలామంది లీడ్ చేస్తున్నారో, ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళు వచ్చి చదివిస్తున్నారు. అండ్ నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను, రోడ్ మ్యాప్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, అందులో కూడా ఎవరైతే ధ్రువ్ సార్ అని చెప్పేసి, అతని అచీవ్మెంట్స్ ఒకసారి చూడండి. ఇండియాలోనే టాప్ 18 ర్యాంక్ వచ్చింది అతనికి ప్రోగ్రామింగ్, అది లీడ్ కోడ్లో. ఇంకా గ్లోబలీ కూడా చాలా కాంపిటీషన్స్లో ర్యాంక్ 1 వచ్చింది. అతను ఇక్కడ బ్యాచ్ సక్సెస్ మేనేజర్, అతను ఇక్కడ చదివించరు, అతను జస్ట్ వీళ్ళందరికీ గైడ్ చేస్తారు, అంటే ఒక అసిస్టెంట్స్ లాగా అనమాట. రాత్రి 12, 1 గంట, 2 వరకు కూడా నేను చూశాను, స్టడీ రూమ్లో నేను ఉన్నా కదా, హాస్టల్ ఇక్కడ కూడా. సో నేను చూశాను అతన్ని. స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడ ఏం చూస్తుందంటే, స్టూడెంట్స్ ఎవరైతే తీసుకుంటున్నారో, ఓకే ఈ స్టూడెంట్ ఖచ్చితంగా సాధిస్తాడు, స్టూడెంట్ చేయాలనుకుంటున్నాడు, అలాంటి స్టూడెంట్స్నే తీసుకుంటారు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఎవరిని పడితే వాళ్ళు తీసేసుకుంటే ఇది ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూట్ అవ్వదు కదా. సో ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మీ అందరు డౌట్ వస్తుంది డిగ్రీ. అరే మీ అందరికీ చెప్తున్నా కదా నేను, మీరు పేరెంట్స్ కూడా వింటుంటే ఒకసారి అర్థం చేసుకోండి బయట రియాలిటీ ఎలా ఉందో. ఇప్పుడు బీటెక్ ఇలాంటి కాలేజెస్ అన్నిటికి బికాస్ ఆఫ్ దట్ బీటెక్ గ్రాడ్యుయేషన్, ఏదైతే బీటెక్ డిగ్రీ ఇస్తారో, రూల్స్ అనేవి ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ ఉండాలి, ఇంత సెమిస్టర్ ఉండాలి, ఈ సబ్జెక్ట్స్ ఉండాలి, ఇలా ఇంటర్న్షిప్ కార్డులకి పంపించకూడదు స్టూడెంట్స్ని అని చెప్పేసి ఉంటాయి. ఏ ఇంటర్న్షిప్ చేసినా కూడా సమ్ డ్యూరేషన్ ఉంటుంది, అటెండెన్స్ పాలసీ ఉంటుంది, సంథింగ్ సంథింగ్. చెప్పా కదా నేను నా డిగ్రీ అనేది ఎక్కడ ఉపయోగపడలేదు. సో స్కిల్స్ అనేది సూపర్ డూపర్గా నేర్పిస్తుంది. ప్లస్ అలానే డిగ్రీ ఏమి ఇవ్వట్లేదు అని చెప్పేసి నేను చెప్పట్లే, బ్యాచిలర్స్ డిగ్రీ అనేది బిట్స్ పిల్లని నుంచి వస్తుంది. ప్లస్ అలానే మాస్టర్స్ డిగ్రీ అనేది, మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఎంఎస్సీ డిగ్రీ అనేది మీకు వుల్ఫ్ యూనివర్సిటీ నుంచి వస్తుంది ఆఫ్టర్ పాసింగ్ ఆఫ్ 4 ఇయర్స్. 4 ఇయర్స్ ఇక్కడ మీరు చదివితే మీకు 2 డిగ్రీస్ అనేవి ఫ్రమ్ బిట్స్ అండ్ ఫ్రమ్ వుల్ఫ్, రెండు దగ్గర నుంచి ఉంటాయి. ఇప్పుడు ఈ డిగ్రీ నిజంగా మాకు ఉపయోగపడతాయి బ్రో, ఫర్దర్ స్టడీస్, మేము ఎంఎస్సీ చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. మళ్ళీ చూడండి, మన మన్మిత్ సార్ది అండ్ అంశుమన్ సార్ది ఒక వీడియో ఉంటుంది, అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. హైయర్ స్టడీస్కి మీరు ఒకవేళ సపోజ్ వెళ్ళాలి అనుకుంటుంటే మీకు జాబ్స్కి కానీ హైయర్ స్టడీస్కి కానీ ఎక్కడ కూడా మీ డిగ్రీ వల్ల మీరు ఆగరు, ఇక్కడ వస్తున్న డిగ్రీ వల్ల మీరు ఆగరు చెప్తున్నాను నేను. మళ్ళీ స్పెసిఫై చేసి చెప్తున్నాను, మీకు ఎటువంటి జాబ్కైనా, మీ కెరియర్లో ఎటువంటి దానికైనా కూడా ఇక్కడ వచ్చిన డిగ్రీ వల్ల మీరు ఎక్కడా ఇబ్బంది పడరు. అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా చూసుకుంటే ప్రతి చోట బీఎస్సీ మాత్రమే ఉంటుంది, ఇక్కడ బీటెక్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఇదంతా నాకు ఎప్పుడు అర్థమైంది తెలుసా, నా బీటెక్ అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది. సో ఇది అయిపోయింది, ఫస్ట్ డిగ్రీ రిలేటెడ్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వస్తేప్పటికి హాస్టల్, ఇక్కడ హాస్టల్స్ కోసం వీళ్ళకి మైక్రో క్యాంపస్ అని చెప్పేసి ఒకటి ఉంది, నేను కూడా అక్కడే స్టే చేస్తున్నాను బికాస్ స్టూడెంట్స్తో ఉంటాను దగ్గర, వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పేసి బెటర్ ఆప్షన్ కాబట్టి నేను అక్కడే ఉంటున్నాను. అండ్ నేను చూసాను వైఫై ఫెసిలిటీ ఉంది రైట్, దాని తర్వాత ఫుడ్ ఫెసిలిటీ ఉంది, ఫుడ్ ఫెసిలిటీ బాగానే ఉంది, రోటీ ఉంటుంది, మన తెలుగు వాళ్ళకి అయితే పర్లేదు. ఒకవేళ సపోజ్ మీరు బయటకు వెళ్ళాలి అన్నా కూడా మీకు ఆ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి, మీరు అసలు టెన్షన్ పడగల, అవన్నీ మీరు ఇక్కడికి వచ్చి కూడా చూసుకోవచ్చు. దీని తర్వాత వస్తే సెక్యూరిటీ, మా బాబు పాడైపోతుందేమో బయట తిరిగేస్తాడు, రోజు రాత్రి మార్క్ అవుతుంది అటెండెన్స్ వీళ్ళది. అండ్ ఒక టైం లిమిట్, అంటే 10-11 తర్వాత ఇంకా వీళ్ళకి బయటకు వదలరు, గర్ల్స్ వేరు బాయ్స్ వేరు మొత్తం అంతా సెపరేట్. అండ్ మీకు ఇక్కడ కూడా స్క్రీన్ మీద కొన్ని చూపిస్తుంటాను హాస్టల్ రిలేటెడ్, ప్రతి ఒక్కటి, హాస్టల్ ఇస్ గుడ్, హాస్టల్లో ఫెసిలిటీస్ ఇస్ గుడ్, హాస్టల్లో వార్డెన్ ఉంటారు, మీకు ఏం ప్రాబ్లమ్ అయినా కూడా కాంటాక్ట్ చేసుకోవచ్చు, హాస్టల్ పరంగా మీరు ఏం పట్టించుకోవాల్సిన లేదు. అండ్ ఏసీ గురించి కూడా కొంతమంది అడుగుతుంటారు, బెంగళూరు ఇస్ చిల్, చిల్ లైఫ్, ఇక్కడ సమ్మర్లో కూడా వితౌట్ ఏసీ ఫ్యాన్ ఆపేయాలనిపిస్తుంటుంది రైట్, ఎందుకంటే అది నేను రియలైజ్ అయ్యాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ హాస్టల్, దీని గురించి మీరు టెన్షన్ పడక్కర్లే. హాస్టల్ నుంచి క్యాంపస్కి బస్సు ఉంటుంది, మీరు ఎక్స్ట్రా చార్జెస్ ఏమీ చార్జ్ చేయరు, వీళ్ళు బస్సు ఉంటుంది తీసుకెళ్తుంది, సైకిల్ కూడా మీరు తీసుకోవచ్చు, కావాలంటే సైకిల్ మీద వెళ్ళొచ్చు రావచ్చు, ఆల్ యువర్ విష్. సో దీని తర్వాత మీకు ఇంకేమైనా డౌట్ ఉంటుందా అంటే మేబీ క్లాస్ రిలేటెడ్ అవ్వచ్చు, క్లాస్ టైమింగ్స్ రిలేటెడ్ అవ్వచ్చు, మీరు ఏదైనా స్టార్ట్అప్ మీద వర్క్ చేయాలనుకుంటుంటే దానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా బ్రో, ఆల్రెడీ చాలామంది ఇచ్చి పడేస్తున్నారు ఇక్కడ ఇన్ ద 9 మంత్స్, అవన్నీ వీడియోస్ అనేవి వస్తాయి, మీరు మిస్ అవ్వద్దు స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో. ఫైనల్గా మీకు ఏదైనా పాయింట్ ఉంటుందా అంటే, మాకు మా బాబు ఇలా నార్మల్ కాలేజీలో చదివినా కూడా కష్టపడితే వస్తుంది కదా జాబ్ అని చెప్పేసి, ఇలాంటప్పుడు మేము ఎందుకు 20 లక్షలు ఖర్చు పెట్టి దీనికి పంపించాలి అని చెప్పేసి, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఎవరికి కూడా ప్లేస్మెంట్ అనేది పెద్ద ప్యాకేజెస్ ఏవైతే మనం అనుకుంటామో, చాలా కష్టపడ్డారు, చాలా నాకంటే బాగా చేసిన వాళ్ళు ఉన్నారు మా కాలేజీలో కూడా, ఎవరికి రాలేదు ప్లేస్మెంట్స్. సో ఇలాంటప్పుడు ఎంతో ఛాన్సెస్ లేని చోటకి వెళ్ళడం కంటే మీకు ఏవైతే ఇండస్ట్రీకి కావాలో అవన్నీ ఇక్కడ చదివిపిస్తారు. ఒకటే డిమెరిట్ ఏంటంటే మీకు అనిపిస్తుంది ఫీజు, కాకపోతే ఆ ఫీజుకి
వీళ్ళు అన్ని ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారంటే స్టూడెంట్స్కి అవి చాలా ఎక్కువ. సో ఒకసారి మీరు అర్థం చేసేసుకోండి, ఈ నెట్వర్క్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎక్కడ దొరకవు. ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. అండ్ మీరు డబ్బులు కట్టేస్తామంటే ఇక్కడ తీసేసుకోరు వీళ్ళు. వీళ్ళకంటే ఒక అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఉంది, స్కేలర్ ఎన్ఎస్సిటీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఎన్ఎస్సిటీ ఎగ్జామినేషన్ అనేది మీరు రాయాలి. మీ స్టూడెంట్ అనేది మీ బాబు మీ పాప అనేది రాయాలి. ఆ ఎగ్జామ్లో లెర్నబిలిటీ, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, మ్యాథమెటిక్స్, ఈ మూడు సబ్జెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో చూస్తారు మీరు నిజంగా సూటబుల్లా కాదా, మీరు ఫీజు పెడతాము అన్న కూడా తీసేసుకోరు. మీ బాబుకి ఆ స్కిల్స్ అండ్ ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో క్వాలిఫై అవ్వాలన్నమాట ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా. నా సైడ్ నుంచి లాస్ట్లో ఒకటే సజెషన్, ఎన్ఎస్సిటీ ఎగ్జామినేషన్ అనేది ఒకవేళ ఫర్ సపోజ్ మీకు ఇంకా చాయిస్ ఉంటే, మీరు ఎలాంటి కాలేజ్కి వెళ్ళాలండి పర్లేదు, బట్ ఒకసారి అటెంప్ట్ చేసి చూడండి. ఒకవేళ ఫర్ సపోజ్ మీ బాబుకి కాలేజ్లో వస్తే, మేబీ వస్తే, ఇస్ ద బెస్ట్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పేసి అనుకుంటారు మీరు. స్వరూప్ అన్న మాట ఎంతోమంది విన్నారు, కొంతమంది ఏవేవో అన్నారు కూడా, వాటిని పట్టించుకోకుండా నేను ముందుకెళ్ళాను అండ్ చాలామంది సక్సెస్ అయ్యారు. అండ్ అదే కాన్ఫిడెన్స్తో నేను మీ ముందు ఈ వీడియోని చేస్తున్నాను. సో ఒకవేళ ఫర్ సపోజ్ ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలి స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి అనుకుంటుంటే, ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశాను. వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసుకోవచ్చు మీరు. అక్కడే ఆప్షన్ ఉంటుంది ఎన్సెట్ అప్లై చేయడానికి, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కింద కమెంట్ సెక్షన్లో చేసి చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ ఫర్ సపోజ్ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీకి వస్తుంటే పక్కా ఇక్కడ కలుద్దాము. అట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.